సార్ పాపం ఎందుకు సార్ నన్ను కొడుతున్నారు? తెలియదరా నీకు? తెలుసు సార్. మరైతే చెప్పు, మా ఆవిడకి నీకు ఉన్న సంబంధం ఏంట్రా? అది ఇంటర్మీడియట్ లో నా క్లాస్మేట్ సార్. నోరు మీరా, అది చదివిందే సెవెంత్ క్లాస్ వరకు, అయితే ఇంటర్ లో నీ క్లాస్మేట్ ఎలా అవుతుందిరా? అనవసరంగా ఎందుకు సార్ ఇప్పుడు గెలుక్కుంటారు? ఒకవేళ చెప్పినా హార్ట్ అటాక్ వచ్చి సస్తారు. చచ్చినా పర్వాలేదు, చెప్పరా. అది కాదు సార్, కొన్ని విషయాలు విని విన్నట్టు, తెలిసి తెలియనట్టు, చూసి చూడనట్టుంటేనే మీరు జీవితంలో ప్రశాంతంగా బతకగలరు. నేను అలా చాతకాంత అద్దంలో ఉండలేను, కానీ మర్యాదగా చెప్పు, దీనికి నీకున్న సంబంధం ఏంటి? కూట్లే, ఇందాక నుంచి ఆ విషయం అన్నడికి దొబ్బించుకోకపోతే నీ పిల్లని అడగొచ్చు కదా. గుడ్ ఐడియా, నువ్వు చెప్పవే. తెలుసుకొని ఏం చేస్తావు ఇప్పుడు? ఇదంతా అవసరమా? మూసుకొని పద. ఇదేంటి, తలుపు తీసింది, కొంప తీసి చెల్లెమ్ వచ్చేసిందా ఏంటి? ఏమయ్యా, నువ్వు ఆ క్యాషియర్ కి ఇచ్చింది 1000 రూపాయల నోటేనా? సార్, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. ఇదిగోండి, నా దగ్గర 10,000 ఉండాలి, 9,000 ఉన్నాయి చూడండి సార్. ఒక్కటి, రెండు. ఎవడరాను సార్? మా బావజీ వాళ్ళ వైఫ్ కి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో చేర్పించి వస్తున్నాను సార్. అవును బావజీ, చెల్లెమ్మని ఐసీలో పెట్టాను సార్. డాక్టర్ గారు, మా బావజీని అర్జెంటుగా తీసుకుని రమ్మన్నారు సార్. సార్, ఏరా, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం సార్, నా సెల్ ఫోన్ మీద ఒట్టు సార్ బావజీ. ఓ పని చెయ్యి సార్, ఈ 9,000లో 4,000 మా డిపార్ట్మెంట్ వెల్ఫేర్ ఫండ్ ఇచ్చేసి వెళ్ళిపో. తీసుకోండి సార్, పేరే వేయకండి. ఆ బావజీ, ఏమైందిరా? నేను వెళ్ళేసరికి చెల్లెమ్మ వచ్చేసింది తెలుసా? నిజమా? నా సెల్ ఫోన్ మీద ఒట్టు. చెప్పు తగ్గుతి. అదేమన్నా భగవద్గీత ప్రతిసారి ఒట్టేసి చెప్పడానికి? సారీ బావజీ. సరే, ఆ జిలేబీకి ఫోన్ చేయి, అసలు ఏం చెప్పిందో తెలుసుకుందాం. ఫోన్ నెంబర్ లేదా పొరపాటు రాంగ్ నెంబర్ ఫీడ్ చేస్తాను బావజీ. రే, ఎందుకు రా సెల్లాగా తోలుకున్నావు నన్ను? ఎందుకు బావజీ అని టెన్షన్ పడతారు? బీ కూల్. ఏంట్రా కూలు? నీ అబ్బ నువ్వు చేసిన ఏదో పనికి అడ్డంగా బుక్కాయను. సరే, నేను చేసిన తప్పే తప్పే తప్పే. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి.